శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలరావు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ 42,750 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు పంజాబ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా భద్రత కల్పించకపోవడంతో ఘోరంగా విఫలమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద మౌన ధర్నా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, శ్రీమతి సభ్యాన ఉమా మహేశ్వరి, శ్రీపూడి తిరుపతిరావు, గాంధీ, ఆదిత్య, సూర్యకుమారి, నాయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 42,750 కోట్ల అభివృద్ధి పనులకు పంజాబ్ రాష్ట్రంలో విజయపూర్ జిల్లాకి పర్యటన సందర్భంగా చోటు చేసుకుని ఏదైతే నిరసన గారు అడిగించారో ఇది చాలా పెద్ద దృశ్యమైన సంఘటన. దీనికి ఏ ప్రధానికి కూడా గతంలో కూడా ఇద్దరు ప్రధానులు తీవ్రవాదుల చేతిలో గతమయ్యారు. దీనికి పెద్దల హస్తం, ఫ్యాంగ్లీ పెద్దల హస్తం బ్రహ్మాండంగా ఉంది. ఏదో దేవుని దేవున్న ఈయన మతికి బయలుపడ్డారు తప్ప మా దేశ ప్రధానికి రక్షణ లేనప్పుడు ఆ రాష్ట్రంలో సామాన్యుడికి ఎటువంటి రక్షణ కట్టిపెద్ద కదా రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల దీనికి మా రాష్ట్ర పార్టీ విధానానికి ఈరోజు ఈ మౌన దీక్షని 11 గంటలకి ప్రారంభించిన గంటల పాటు ప్రారంభించాం. దీనికి బాధ్యత పూర్తి బాధ్యత వహిస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి రాష్ట్రపతి అంటే భర్త చేయాలి. రాష్ట్రపతి వాళ్ళు కూడా అభివృద్ధులు చెప్పేసి రిపోర్ట్.